పై నుంచి ఓ అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఒకరి ప్రాణము తీయడానికి ఎవరు ప్రాణం ఆ అది దేవ రహస్యము బయట పెట్టకూడదు ఏంటి బయట పెట్టకూడదా ఏ మీరు భయపడతారు నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు చెప్తా హలో అంకుల్ బాగున్నది బాగున్నది ఐశ్వర్య ఇక్కడిది ఓహో బాబీ గారి దా ఏంటుందిలే ఏంటి నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ప్లేస్ని కానీ గుర్తుపట్టగలవా గుర్తుపడతా సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్ళ వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు వాళ్ళకి కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా ఈసారి కలిసినప్పుడు చెప్పొచ్చులే మళ్ళీ కనపడతారంటావా సడన్ గా వచ్చి వాళ్ళని కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధం ఉంటే ఉంటుంది అయితే కలుస్తారంటావా తప్పకుండా కలుస్తారు ఏ నేను ఒక నరస్ చేశాను ఇప్పుడు వాని నీ దగ్గరికి తీసుకొస్తాను వాడే వీడైతే మిగతాది నేను చూసుకుంటాను అలాగే అమ్మా ఐశ్వర్య ఆ వస్తున్నానమ్మా మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు తేనిలొలికించు పెదవులు శంఖము వంటి కంఠము సన్నని క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది చెప్తా ఇది నా తప్పు కాదు నీ రథసారథి వాహనమును పుట్టుకునే నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డా ఏమి ఇటులో వచ్చి తిరి ప్రభు ఈ నరుణ్ణి తీసుకుపోయే కాలం వచ్చింది అందుకే వచ్చిన ప్రభు గిసంటి వాహనం మాకు ఇప్పియండ్రి పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు వలదు వలదు అది బహు ప్రమాదము యువక ఈ వాహనం పేరేమి ఓ మా ప్రభువుల పేరే వారికి భూలోకములు ఎంతటి గౌరవమా సనుగుడు సనుగుడు కాదు సుగుణావతి నీకో నిజము చెప్పుచున్నాను ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును వాడి గురించి నీకెందుకు ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో ఫ్యూచర్ అనగా చూసితివా చూసితివా యమహా యమహా అన్నాడు ఏముడు పలికాడు చూసివా యువక యమహా యమహా అన్నావు యమహాగా యమకురికే వెళుతున్నావు ఇంకా మనం ఎందుకు ఇక్కడ యమో యమ రై
అర్జెంటుగా వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించేసి చెన్నై చేర్చేసి ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ గ్యాంగ్ కమ్మేద్దాం. ఈ అనాథ పిల్లలందర్నీ అడుక్కునే వాళ్ళుగా చేస్తున్న నేరానికి నిన్ను కొట్టడం కాదురా, కుమ్మేయాలి. ఏదో సంసార పక్షంగా ఈ పిల్ల పాపలతో బతికే నన్ను జైలుకు పంపిస్తున్నావమ్మా, నిన్ను మర్చిపోలేనమ్మా, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఏంట్రా నువ్వు గుర్తుపెట్టుకునేది? వాళ్ళెక్కడి పోతారులే. ఐషు, ఈ పిల్లలు ఏం చేద్దాం? అనాథ శరణాలయానికి తీసుకెళ్తాను. అయితే వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళంతా గబ్బు తట్టుకోలేవమ్మా. పాదరా అక్క. గుప్తా, నీ ఏమైపోతివి మిత్రమా? నీవు కనిపించకపోవటం వలన నిన్ను చూడవలనని మనసు తహతహలాడినది, గుండె దడదడ డోలు వలె మోగినది, ప్రాణము విలవిలా కొట్టుకున్నది, వలవలా ఏడ్చి తిని కన్నీరు జలపాతము వలె పారినది తెలుసా? కొంచెం ఎక్కువైనట్టున్నది. ఈయనకు అర్థమైనట్టుంది. నీ వెచ్చటికి పోయితివి మిత్రమా. అందమైన ఆమె మోము, అమాయకంగా ఉండే ఆమె కళ్ళు నా కాళ్లను ఆమె వెంట నడిచేలా చేశాయి. ప్రేమగా గుండెలకు హత్తుకున్నది, స్వర్గాన్ని మించిన అనుభూతి కలిగినది. శివశివ, ఈ భూలోకమునున్న అంటువ్యాధి నీకును అంటుకున్నట్టున్నది. నీ విచటనే ఉన్నచో పూర్తిగా చెడిపోయేదవు మిత్రమా. వెంటనే వచ్చిన పని ముగించుకుని పోవుట మంచిది. గోలగోల. సరే తాత. తాత, మేము ప్రాణము తీయవలసిన జీవి ఎవరో చూపుము. నువ్వు కొనిచ్చిన బట్టలు చాలా బాగున్నాయి అక్క. బట్టలే కాదు, మంచి భోజనం, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ ఇస్తాను. మీరంతా బాగా చదువుకుని గొప్ప వాళ్ళు అవ్వాలి. మరి చదువుకుంటారా? మీకిక్కడ ఏం భయం లేదు, మేమంతా మీ అమ్మల్లా తోడుగా ఉంటాం. మీరు కూడా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండాలి. ఉంటారా? వెరీ గుడ్ సిస్టర్. ఇక నుంచి ఈ పిల్లల బాధ్యత కూడా మీదే. మీరంతగా చెప్పాలా? మీరు చేసే ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఆ స్వీట్స్ ఇలా ఇవ్వు. గుప్తా, మంచికి చెడు చేయుట అన్యాయమైన చో, ఇలాంటి మంచి మనిషి ప్రాణాలు తీయుట కూడా న్యాయము కాదు కదా? ఎందుకు ఆ ధర్మ సందేహము కలిగినది? అనాథలైన ఆ పసిపిల్లలను, అమ్మ తెలియని ఆ అభాగ్యులను అన్నీ తానై వారి పాలిట దీపమై దయాకరుణల రూపమైన ఆమె ప్రాణము తీయుట న్యాయముందువా? చావు పుట్టుకల చక్రభ్రమణంలో న్యాయాన్యాయముల ప్రసక్తి లేదు. పుట్టిన మనిషి గిట్టుట సృష్టి ధర్మం. పువ్వులని దివ్యలని నలిపివేయటం ఆర్పివేయటం ఎంత ఘోరమో, అమాయకురాలైన ఆమెను చంపటం ధర్మ. మృత్యువుకందరూ సమానమే, అందుకే నీవు సమవర్తివి. ధర్మమందరికీ ఒక్కటే, అందుకే నీవు ధర్మరాజువి. సందేహపడటం, వెనుకాడటం, జాలి చూపటం లేనిదే యమధర్మం. ఆగటం, తప్పిపోవటం, వదిలివేయటం చేయనిదే యమపాశం. ఇక ఆలోచించి ఆలసించక, నేను నా బాధ్యతను నిర్వహిస్తాను, నీవు నీ కర్తవ్యం నెరవేర్చు. ఏమిటి నువ్వు చేసిన దారుణం? ఆ పసిబిడ్డల ప్రాణములు పోతే విధిరాత ప్రకారం వారికి ఏ ప్రమాదము జరగదు. ఆయుష్ ముగిసిన ఐశ్వర్యకు తప్ప.